నటిగా లాల్ దర్వాజా బోనాల్లో కలకలం ఏర్పడింది అమ్మవారి దర్శనానికి రివాల్వర్ తో వచ్చారు చికోటి ప్రవీణ్ తన వెంట ప్రైవేట్ భద్రతా సిబ్బందిని కూడా వెంటబెట్టుకొని వచ్చారు ఆలయం దగ్గర భక్తుల రద్దీ ఉన్న సమయంలో చికోటి రివాల్వర్ తో రావడాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు చికోటి ప్రవీణ్ వెంట వచ్చిన సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు लाल दर्वाजा बोनालो कलकलम एर्पड़िंदि अम्मवारी दर्शनानिकि रिवाल्वर तो वच्चारु चिकोटी प्रवीण तन वेंट प्राइवेट भद्रता सिब्बंदिनि कूडा वेंटबेट्टुकोनि वच्चारु आलयं दग्गर भक्तुल रद्दी उन्न समयंलो चिकोटी रिवाल्वर तो रावडान्नि सीरियस गा तीसुकुन्न पोलीसुलु रिवाल्वर नि स्वाधीनं चेसुकुन्नारु चिकोटी प्रवीण वेंट वच्चिन सिब्बंदिनि कूडा अदुपुलोकि तीसुकुन्नारु రెటిక లాల్ దర్వాజా బోనాలైతే వైభవంగా కొనసాగుతున్నాయి ఉదయం నుంచి భక్తుల రద్దీ కూడా ఎక్కువైంది ఈ విధంగానే రాజకీయ నాయకులు ప్రముఖులు అదే విధంగా సెలబ్రిటీలు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిగా వచ్చి దైవ దర్శనాన్ని అయితే చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే చికోటి ప్రవీణ్ కూడా దైవ దర్శనానికి వెళ్ళారు లాల్ దర్వాజా బోనాలకు సంబంధించి అక్కడికి చేరుకున్నారు అదే విధంగా తనతో పాటు ప్రైవేట్ సిబ్బందిని అదే విధంగా రివాల్వర్ ని కూడా తీసుకొని వెళ్ళినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతిది సైదులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సైదులు చెప్పండి అసలు ఏం జరిగింది రివాల్వర్ తో రావడానికి చికోటి ప్రవీణ్ తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఒక నలుగురు నుంచి ఐదుగురిని ఎంటపెట్టుకొని లాల్ దర్వాజా బోనాల దర్శనానికి రావడం జరిగింది అయితే ఆ సమయంలో క్యూలలో కాకుండా ప్రత్యేక దర్శనంగా అతను వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు అతను భద్రతా అతని ప్రైవేట్ భద్రతా సిబ్బందిని కూడా మొత్తాన్ని చెక్ చేసి లోపలికి పంపిస్తున్న సమయంలో మొత్తం అందరూ కూడా ఒక ముగ్గురు దగ్గర ప్రైవేట్ గా ఆయన వ్యక్తిగతంగా లైసెన్స్ తీసుకుని వెపన్స్ ఎంటర్ పెట్టుకుని వస్తున్నప్పుడు అక్కడ ఆల్రెడీ అంటే భక్తులు రద్దీగా ఉంటున్న సమయంలో అలా రాకూడదు అని చెప్పేసి కూడా ఉంటాయి నిబంధనలు ఉంటాయి కాబట్టి దానికి విరుద్ధంగా అతను వస్తున్నప్పుడు వెంటనే టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానికంగా ఉంటున్నటువంటి చెట్టినాక ఆ పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు ఆ ప్రైవేట్ భద్రత ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వెపన్స్ అన్నింటిని కూడా లాక్కోవడం జరిగింది వెంటనే అక్కడ నుంచి వెపన్స్ తో పాటుగా ఆ ప్రైవేట్ వ్యక్తులను కూడా నలుగురిని కూడా తీసుకొని చెత్తినాక పోలీసులకు అప్పగించడం జరిగింది ప్రస్తుతం అయితే వాళ్ళపై కేసు నమోదు చేశారు అయితే అక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆ సమయంలో చికోటి ప్రవీణ్ కూడా కొంచెం దుష్టుగా ప్రవర్తించినట్టుగా కూడా తెలుస్తుంది అయితే అతని భద్రతా సిబ్బంది ఎవరుతున్నారో ఆ భద్రతా సిబ్బంది పోలీసులపై కూడా కొంత అత్యుత్సాహం చూపించినట్టుగా కనిపిస్తుంది నిజవర్స్ లో స్పష్టంగా సో ఆ సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా చర్చ తీసుకున్నారు గల్లపట్టి మరి ఇద్దరు వ్యక్తుల్ని మసీదులు గాని చర్చిలు గాని దేవాలయ స్థలాలకు సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే చెప్పులు ధరించకూడదు ఆయుధాలు తీసుకువెళ్ళకూడదు అని ఒక రూల్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి అసలు ఆయుధాల చట్టం ఏం చెబుతోంది దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ రేఖ ప్రస్తుతం అయితే ఆ ఎఫెన్స్ వాస్తవంగా అయితే ఆ చట్టాన్ని కూడా వీళ్ళు ఉల్లంఘించారని చెప్పవచ్చు ఎందుకంటే వాస్తవంగా పబ్లిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ఎవరు కూడా అలా ఎఫెన్స్ తో రావద్దు ఎందుకంటే గతంలో అంబేద్కర్ స్టాచ్యూ ఓపెనింగ్ అప్పుడు కూడా ఒక లడ్డు యాదవ్ అనే ఒక వ్యక్తి అతని భద్రతా సిబ్బంది కూడా అక్కడ రావడం జరిగింది పోలీసులు కూడా తక్షణమే అతన్ని అంటే పర్మిషన్ ఉన్నా కూడా అట్లా రా ప్రజల్లో అంటే నిత్యం రద్దీగా ఉన్న సమయంలో అలా రాకూడదు కాబట్టి తక్షణమే లైసెన్స్ రద్దు చేశారు కేసు నమోదు చేశారు సో ఈ రోజు కూడా భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అతను ప్రైవేట్ సిబ్బంది ఉన్నా సరే కొంత దూరంలో ఉండాల్సి వస్తుంది సో అతను నేరుగా ఆ క్యూలైన్ లో వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్లాల్సి ఉంటుంది కానీ అతను డైరెక్ట్ గా నేరుగా అతనుకున్న వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు లోపలికి రావడం జరిగింది ఆ సమయంలో ఆ భద్రతా సిబ్బంది కూడా అత్యుత్సాహం చూపించారు సో అతనికి ఎందుకంటే ప్రైవేట్ ఎఫెన్స్ కాబట్టి అది ఏమన్నా మిస్ఫైర్ అయితే మాత్రం చాలా ప్రమాదం చోటు చేసుకుంటుంది దానికి పూర్తి బాధ్యత చికోటి ప్రవీణ్ వహించాల్సి ఉంటుంది కాబట్టి ఈ రివాల్వర్ తో రావడము దీనికి సంబంధించి అసలు చికోటి ప్రవీణ్ ఏం చెప్తున్నారు ఏమైనా మాట్లాడారా దీనికి సంబంధించి ఎస్ నాకు
లైసెన్స్ ఉన్నది సో నేను పర్మిషన్ తీసుకున్నానని చెప్పేసి కూడా నేను ఆ లైసెన్స్ డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తానని చెప్పేసి ప్రస్తుతం అయితే నా దగ్గర లేదు ఇంట్లో ఉంది తీసుకొస్తానని చెప్పేసి అన్నప్పుడు కూడా పోలీస్ చేతి మాత్రం దాని చాలా తీసి రైట్ సైతులైతే ఎవరి దగ్గర అయితే లైసెన్స్డ్ గన్స్ ఆయుధాలు ఈ విధంగా ఉంటాయో వారందరూ కూడా దేవాలయానికి వచ్చేటప్పుడు తీసుకురావచ్చా లేదు ఎందుకంటే వాస్తవంగా వాళ్ళకి కొంత మేరకే ఉంటుంది అంటే వాళ్ళు బయట వాళ్ళకి ఏమన్నా ప్రమాదం ఉన్నప్పుడు సో అది స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని వెంటనే అతనికి ఎంతవరకు ప్రమాదం కొంచెం ఉండదని చెప్పేసి కూడా చెక్ చేసుకున్న తర్వాత పోలీసులు అతనికి ఎఫెన్స్ అంటే ప్రైవేట్ లైసెన్స్ గన్ కూడా పర్మిషన్ ఇస్తారు సో అతనైతే విరుద్ధంగా రావడం జరిగింది అయితే సో దీనిపై కూడా కేసు నమోదు చేస్తారు అవసరమైతే ఆ ఎఫెన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు ప్రైవేట్ అంటే మన స్టేట్ నుంచో లేకపోతే అదర్ స్టేట్ నుంచి కూడా పర్మిషన్ తీసుకుని వచ్చాడు అనేది కూడా చిత్రనాక పోలీస్ స్టేషన్ అయితే కేసు నమోదు చేయడం ఈ మధ్య కాలంలో చిక్కోటి ప్రవీణ్ తరచూ వివాదాల బారిన పడుతూ వస్తున్నారు దానికి సంబంధించిన కేసులు కూడా నడుస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తన భద్రతకు సంబంధించి ఆయుధం తీసుకొచ్చారని ఒకవేళ అనుకున్నట్లయితే సో లైసెన్స్డ్ గన్స్ వాళ్ళ వద్ద ఉన్నప్పుడు నాకు ఎటువంటి భద్రత అభద్రత ఉంది సో దానికి సంబంధించి రక్షణ కల్పించాలి అని పోలీసులను ఆశ్రయించినప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఆ గన్ తీసుకురావచ్చా దేవాలయానికి లేదు రేఖ ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే అతనికి ఏమైనా ఇబ్బంది అంటే కొంతమేరకు అతని పరిధిలో ఉంటుంది సో ఆ పరిధి వరకు అయితే ఆ పార్కింగ్ ప్లేస్ వరకు లేదంటే మనకి పోలీసులు కొంత ఏదైనా రద్దీ ప్రదేశాలలో కూడా అంటే ఇప్పుడు ఉదాహరణకి లాల్ దర్వాజా బోనాలు ఉంటాయి సో అక్కడ ఎక్కడ వరకు ఏపీ వాళ్ళు ఎక్కడ నుంచి ఎంట్రీ ఉంటుందో అక్కడ వరకు అయితే మాత్రము ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎవరైనా మంత్రులైనా సహా అక్కడ సెక్యూరిటీ భద్రత కంప్లీట్ గా అక్కడ ఆపేయడం జరుగుతుంది అక్కడ నుంచి నేరుగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ యథావిధిగా వాళ్ళ భద్రత ఎలా ఉంటుందో అలా ప్రోటోకాల్ ప్రకారం ఉంటుంది కానీ ఇతను మాత్రం ఖచ్చితంగా ఉల్లంఘించినట్టు చెప్పవచ్చు ఎందుకంటే నేరుగా అతనితో పాటు అతను ప్రైవేట్ భద్రత సిబ్బందిని కూడా ఆలయంలో తీసుకురావడం జరిగింది ఆ సమయంలో పక్కన ఉన్న భక్తులకు కొంత ఇబ్బంది కలిగించే విధంగా అత్యుత్సవం చూపించిన విధంగా పోలీసులు గుర్తించడం జరిగింది సో అమ్మటి అలర్ట్ అయినటువంటి పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు ఎఫెన్స్ ని సైదులు ఒకవేళ పోలీసులకు సంబంధించి కూడా పోలీసుల ఆయుధాలను కూడా అంటే వాళ్ళ యొక్క గన్స్ ని లోపలికి తీసుకురావడానికి కూడా వాళ్ళు ఒక విధంగా ఆలోచిస్తారు ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్పించి వాళ్ళు ఉపయోగించారు లేదంటే ఆ ఆయుధాలను తీసుకురావడానికి కూడా ఉండదు సో దానికి సంబంధించి పోలీసులు అటువంటి చర్యలను పాటిస్తున్నప్పుడు చిక్కోటి ప్రవీణ్ అంత డేర్ చేసి వెళ్ళి ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇది తీసుకెళ్తే ప్రాబ్లం జరుగుతుంది అని తనకు తెలిసి కూడా ఎందుకు తీసుకొచ్చారు సార్ మొదటి నుంచి కూడా అతను వివాదాలు ఉన్నట్టు చెప్పొచ్చు రేఖ ఎందుకంటే వాస్తవంగా అతనికి కొంత హాని ఉన్నదని చెప్పేసి కూడా గతం నుంచి కూడా పోలీసులకి లేఖ కూడా రాయడం జరిగింది అయితే ఆ సమయంలో తన భద్రతను ఇవ్వలేమని చెప్పేసి చెప్పడంతో ప్రైవేట్ భద్రత అయితే నేను చేయించుకుని మరి అందరికి తెలిసిన ఇష్టమే కానీ అక్కడ అతనికైతే ప్రైవేట్ భద్రతా సిబ్బందితో పాటు ఆలయంలోకి వెళ్ళకూడదు అనేది మాత్రం ఆయనకు తెలిసి కూడా ఇలా చేసిండని చెప్పేసి కూడా పోలీసులు సీరియస్ తీసుకోవడం జరిగింది సో దీనిపై ఖచ్చితంగా అయితే కేసు నమోదు చేశారు ఎందుకంటే ఆయుధాలకు విరుద్ధం అంటే వాస్తవంగా లోపలికి వెళ్ళే సమయంలో ఖచ్చితంగా ప్రైవేట్ అతనికి ఉన్నటువంటి నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయట ఉంచాల్సిన అవసరం ఉంటుంది కానీ అతను కొంత అయితే ఒక లెవెల్ చూపించుకునే విధంగా పవర్ తీసుకుంటాడు ఇప్పుడు కూడా అంటే నేనేంటి నా రేంజ్ ఏంటి అన్న రీతిలో వ్యవహరిస్తుంటాడు సో అదే విధంగా ఈ రోజు కూడా ఇక్కడ ఆలయం ఇక్కడ కూడా మన అమ్మవారి లాల్ దర్వాజా బోనాల దగ్గర కూడా అతను ఏదో ఒక హంగామ సృష్టించే విధంగా అంటే అతను ఏదో ఒక ఏపీ వస్తున్నాడు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక వ్యక్తి అంటే అక్కడ అమ్మవారు దర్శించుకున్న సమయంలో ఎవరైనా హీరోలు కానీ లేకపోతే మన పొలిటికల్ లీడర్స్ కానీ వస్తున్న సమయంలో కొంత ఎదురు అంటే కొంచెం ఏదో అట్లా పక్కన ఉన్న భక్తులందరూ కూడా ఎవరో ఏపీ వస్తున్నప్పుడు కొంచెం మార్నింగ్ నుండి చూస్తున్నాము లాల్ దర్వాజా బోనాలు అనగానే చాలా మంది ప్రజలు భక్తులు కూడా అక్కడికి చేరుకుంటూ వారి యొక్క బోనాలను సమర్పిస్తూ ఉంటారు మార్నింగ్ కూడా మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు అదేవిధంగా పొలిటీషియన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఇంకా కొంతమంది ప్రముఖ వ్యక్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ కూడా వారి యొక్క మొక్కులు తీర్చుకోవడం కానీ దైవ దర్శనం కానీ చేసుకుంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో వాళ్ళు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు సో ఈ విధంగా కొంతమంది ప్రముఖులు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కానీ వాళ్ళు అక్కడ ఎటువంటి హంగామా లేదు సింపుల్ గా వెళ్ళారు దైవ దర్శనం చేసుకున్నారు వచ్చారు కానీ ఇప్పుడు చిక్కోటి ప్రవీణ్ విషయానికి వచ్చినట్లయితే అంటే తనకున్న స్టేటస్ ను చూపించుకోవడానికే ఈ విధంగా ప్రవర్తించారని భావించొచ్చా మీరన్నది వాస్తవం ఎందుకంటే అతనికున్న స్టేటస్ చూపించుకునే విధంగానే అంటే తన ప్రైవేట్ భద్రతని ప్రజల్లోకి కొంచెం తెలియపరిచే విధంగా గతంలో అతను చీకటి ప్రవీణ్ అంటే క్యాష్ నోకింగ్ పేకాట ఇట్లా ఆడిపిస్తుంటాడని చెప్పేసి గతంలో అతనికి ఉన్నటువంటి ఫామ్ హౌస్లు ఏదైతే ఉన్నాయో అందులో ఈ వీటి అన్నింటిని కూడా యానిమల్స్ ను కూడా అతనికి సంబంధించిన అవన్నీ కూడా అందరికి అల్చల్ చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే సో ఇప్పుడు తన వ్యక్తిగత భద్రతని కొంచెం ఆకర్షించే విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా కొంచెం స్టేటస్ చూపించుకునే విధంగానే ప్రవర్తించాడు సో అది ఖచ్చితంగా అతనికి ఒక భంగపాటు అని చెప్పవచ్చు ఎందుకంటే ఆ విధంగా లోపల రావడము అతను దత్తుత్వం చూపించడం మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు సో వెంటనే అక్కడ ఉన్నటువంటి భద్రత సిబ్బంది అలర్ట్ అయినటువంటి అలర్ట్ అయి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఎఫెన్స్ ను కూడా సీజ్ చేశారు కేసు నమోదు చేశారు సో ఇప్పుడు చూడాలి అసలు అంటే నాకు పర్మిషన్ ఉందని చెప్పేసి ఒకవైపు ఉంటున్నాడు మరోవైపు ఏమో
భద్రతా సిబ్బంది అనుకోకుండా నేను అక్కడ ఉంచాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు తెలియకుండా నాకు తెలియకుండా వచ్చారని చెప్పేసి మరోలో ఒక మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే మరి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉండదు. నిజంగా అతను ఎటువంటి సంఘటన అంటే రివాల్వర్ తో కానీ ఇంకా వేరే ఆయుధాలతో ఈ విధంగా దైవ దేవాలయానికి వచ్చిన సందర్భాలు ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా? ఆలయ సిబ్బంది ఏమంటున్నారు? వాస్తవంగా అలాంటి వచ్చినప్పుడు ప్రైవేట్ సిబ్బంది అంటే వాస్తవంగా మనకి గవర్నమెంట్ తరఫున కాకుండా ప్రైవేట్ సిబ్బందిని ఎవరైతే ఏర్పరచుకుంటారో వాళ్ళు ఎప్పుడైనా వస్తే మాత్రం ఖచ్చితంగా బయట ఉంచాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నాకు కొంత వ్యక్తిగత భద్రత కోసం సో నాకు ప్రైవేట్ వ్యక్తులు భద్రత ఏర్పరచుకున్నాను. వాళ్ళ దగ్గర ప్రైవేట్ లైసెన్స్ గన్స్ ఉన్నాయి. సో ఆ వ్యక్తులు కూడా నాతో వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ రావడంతో పోలీసులు చాలా సీరియస్ తీసుకున్నారు, కేసు నమోదు చేశారు. ఇప్పుడు రివాల్వర్ తో అయితే దేవాలయానికి అక్కడ లాల్ దర్వాజా బోనాలకు సంబంధించి అక్కడికి చేరుకున్నారు. సో దీనికి సంబంధించి ఒకవేళ పోలీసులు అడ్డు చెప్పినప్పుడు సారీ అని చెప్పేసి గన్నే వాళ్ళ యొక్క సిబ్బందికి చేసి పంపిస్తే ఇటువంటి ఇష్యూ జరిగేది కాదా? రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.